సోమవారం లేదా మంగళవారం ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయనున్నారు మంచి ముహూర్తం చూసుకుని రాజీనామా చేయాలనుకుంటున్నారు సోమవారం స్పీకర్ని కలిసి రాజీనామా లేఖను అందించనున్నారు ఒకవేళ అపాయింట్మెంట్ దొరకకపోతే ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను ఈటలా స్పీకర్కి పంపనున్నారు ఈటల రాజీనామాకు సంబంధించి మరింత సమాచారం మా నాగేంద్ర లైవ్ లో అందిస్తారు నాగేంద్ర చెప్పండి ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా మరొకసారి వాయిదా పడింది మంచి ముహూర్తం చూసుకొని ఆయన రాజీనామా చేసే ఆలోచనలో ఈటెల్ రాజేందర్ ఉన్నారు సోమవారం నాడు ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నటువంటి ఆలోచనలో ఈటల రాజేందర్ ఉన్నారు ఇప్పటికే ఆ స్పీకర్కి సంబంధించి ఇప్పటికే అపాయింట్మెంట్ కోరడం జరిగింది ఆ స్పీకర్ అపాయింట్మెంట్ ఇస్తే సోమవారం రోజున ఆ స్పీకర్ ఫార్మెట్లో ఇప్పటికే న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం జరిగింది న్యాయ నిపుణుల సలహాతో స్పీకర్కి రాజీనామా లేఖను సమర్పించనున్నారు ముందుగా ఈ రాజీనామా లేఖను స్పీకర్ అపాయింట్మెంట్ ఇస్తే ముందుగా గన్ పార్క్ వద్ద ఉన్నటువంటి అమర్వీరుల స్థూపం వద్ద ఆ రాజీనామా లేఖనుంచి అక్కడ నివాళు అర్పించిన తర్వాత నేరుగా స్పీకర్ దగ్గరికి వెళ్ళి రాజీనామాని సమర్పించనున్నారు ముఖ్యంగా ఈ రాజీ ఈ రాజీనామాకు సంబంధించి న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో ఎన్నో రాజీనామాలను చూస్తాం ముఖ్యంగా రాజీనామా చేసిన తర్వాత వెంటనే స్పీకర్ ఆమోదించడు కాబట్టి ముందుగానే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత వెంటనే స్పీకర్ ఆమోదించే విధంగా రాజీనామా లేఖను తయారు చేయడంతో పాటు స్పీకర్ని కూడా ఆమోదించే విధంగా ఈటెల రాజేంద్ర కోరడం జరిగింది ముఖ్యంగా దీనికి సంబంధించి మొత్తానికి ఈటెలకు సంబంధించి సోమవారం రోజున ఈటెల రాజీనామా చేసిన తర్వాత హుజీరాబాద్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో సమావేశమైన తర్వాత భవిష్యత్ కార్యాచరణ పైన ఒకటిన ప్రకటన ప్రకటించే అవకాశం ఉంది గౌద్దుని అయితే ఈటలతో పాటు ఇంకెంతమంది నాయకులు మరి బీజేపీలో చేరే అవకాశం ఉందంటారు ఇప్పటికే గోవర్ధని నిన్న మీడియా సమావేశంలో ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎన్నికల రవీందర్ రెడ్డితో పాటు తులా విమాతో పాటు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇట్లా కొంతమంది మండల నాయకులు కూడా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది వారందరూ కూడా ఆ ఈటలు వెంటే నడుస్తామంటూ కూడా వారంతా నిన్న ఆ మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది మరొక వైపు ఈ నెల పదకొండవ తారీఖు తర్వాత మరొకసారి ఢిల్లీ వెళ్ళి ఆ ఢిల్లీ జాతీయ పేద బీజేపీ జాతీయ నేతల సమక్షంలో ఆ ఈటెల్ రాజేందర్ కాసాయ కండువా కప్పుకొని ఉన్నారు ఈటెల్ రాజేందర్తో పాటు ఆ ఏనుగుల రవీందర్ రెడ్డితో పాటు తులా అమ్మతో పాటు మరొక ముగ్గురు నేతలు మొత్తం ఐదుగురు కలిపి ఢిల్లీలో జాతీయ నేతల సమక్షంలో కాసాయ కండువా కప్పుకొని ఉన్నారని చెప్పాలి గోవర్ధని రైట్ థ్యాంక్ యూ రాజేంద్ర